థ్యాంక్ యూ. సో ఫైనల్ క్వశ్చన్ నాకు ఓన్లీ చామంతి గారిని అడగలను ప్లీజ్. ఐ వాంట్ యు. అంటే చామంతి గురించి చాలా బాగా చెప్పారు కదా, కొంచెం రిపోర్టర్ గురించి, జర్నలిస్ట్ గురించి, డిసెంబర్ 5th రాబోతున్న ఆ క్యారెక్టర్ గురించి కూడా కొంచెం చెప్తే హ్యాపీగా ఇంటర్వ్యూని కంక్లూడ్ చేద్దాం. తగ్గేదేలే. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ పుష్ప సినిమా. అండ్ పుష్ప సినిమా చేయడం అనేదే నాకు నా అదృష్టం అనుకోవాలి. పుష్ప 1 చూసిన తర్వాత మూవీ చూస్తున్నప్పుడు ఇలాంటి సినిమాలో కదా ఉండాలి, ఇలాంటి అంటే ప్రతి సినిమా చూసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ నాకు వచ్చింది. అండ్ లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ సమ్హౌ ఆ సినిమాలో ఉండడమే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ పాన్ ఇండియా అంటే అందరికీ నేను ఈ సినిమా నుంచి ఇంట్రొడ్యూస్ అవుతాను. ప్రతి యాక్టర్కి ఒకటే కోరిక ఉంటుంది, మనం అందరికీ తెలియాలి అని. సో అది పుష్ప సినిమా నుంచి నేను అందరికీ తెలుస్తానని ఒక ఫీలింగ్లో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అండ్ సినిమాలో ఇద్దరు గురించి, మెయిన్ బన్నీ అండ్ సుకుమార్ గారు ఇద్దరు. ఫస్ట్ బన్నీ గురించి చెప్తాను, ఈజ్ అన్ అమేజింగ్ అమేజింగ్ పర్సన్. అండ్ త్రూ అవుట్ ద సెట్ అంటే ఎప్పుడు సెట్లో నేను బన్నీ గారిని అంటే ప్రాక్టీస్ చేయడమే చూసా, లైక్ నో బడీ, లైక్ హీస్ ఆల్వేస్ ప్రాక్టీసింగ్ హీస్ లైన్స్ అండ్ పెద్ద పెద్ద లైన్స్, స్లాంగ్ వేరు, బాడీ పోస్చర్ వేరు, అండ్ హీస్ ఆల్వేస్ ప్రాక్టీసింగ్, హీస్ డూయింగ్ హీస్ లైన్స్, హీస్ స్వీట్, హీస్ సూపర్ గుడ్. అండ్ సుకుమార్ గారు హీ వాంట్స్ వాట్ హీ వాంట్స్, మన ఆయనకి ఎలా కావాలో వచ్చే వరకు ఆయన తాట తీసి వర్క్ చేయించుకుంటారు. బట్ నోబడీ లైక్ హిమ్, హీ నోస్ ద మైన్యూట్ డీటెయిలింగ్, హీ నోస్ ఎవ్రీథింగ్. అండ్ ఐమ్ లైక్ ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ ద సినిమా పుష్ప 2. బట్ డ్యూరేషన్ ఆఫ్ ద క్యారెక్టర్, ఇంపాక్ట్ ఆఫ్ ద క్యారెక్టర్, రెండు ఎలా ఉండబోతుంది? డ్యూరేషన్ ఆఫ్ ద క్యారెక్టర్, ఇంపాక్ట్, అవి రెండు నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు, అది మనకి తెలియదు కదా. అండ్ అవి డోంట్ నో హౌ మచ్ ఇట్ గెట్స్ ఎడిటెడ్ కానీ అరే నేను ఒక ఆ సినిమాలో ఒక్క సెకండ్ ఉన్నా చాలు, అసలు నిజంగా ఒక సెకండ్ ఉన్నా చాలు, దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నేను అలాంటి గొప్ప డైరెక్టర్తో వర్క్ చేశాను, సుకుమార్ గారితో వర్క్ చేస్తానని అనుకోలేదు నేను. ఒక 6 సంవత్సరాల ముందు నేను ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చానో కొత్తగా, నేను ఒక షార్ట్ ఫిలిం చేశాను లెట్స్ గో అని, సుకుమార్ గారి అన్నయ్య కొడుకుతో, బాబీ అని. సో నేను చేసిందే సుకుమార్ రైటింగ్స్లో వస్తుంది అని చెప్తే ఐ డెంట్ టేక్ అ పెనీ ఫర్ ఇట్. నేను ఓన్లీ ఆ సుకుమార్ రైటింగ్స్ అనే పేర్లో నేను కనబడతాననే ఒక ఫీలింగ్లో చేసిన ప్రాజెక్టు. 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను పుష్ప అనే సినిమాలో సుకుమార్ గారితో వర్క్ చేయడం ఫర్ మీ ఇట్స్ లైక్ అ బ్లెస్సింగ్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఐ గాట్ టు సీ బిగ్ యాక్టర్స్, టు వర్క్ విత్ దెమ్, అండ్ టు సీ బన్నీ వర్కింగ్. అండ్ ఎవరైనా దూరం నుంచి మనం బాగా చాలా బాగా నచ్చుతారు కదా, దగ్గర వెళ్ళాక కొంతమంది నచ్చరు బికాజ్ యూ విల్ నో దర్ రియాలిటీ. కొంతమంది నచ్చినా నచ్చకపోయినా జస్ట్ క్యాజువల్గా ఉంటారు, బట్ వెన్ యూ సీ దెమ్ డైరెక్ట్లీ, వెన్ యూఆర్ వర్కింగ్ విత్ దెమ్, వాళ్ళు బాగా నచ్చుతారు. అలాంటి పర్సన్లో ఐ థింక్ బన్నీ ఈజ్ లైక్ దాట్. యూ విల్ లైక్ దట్ పర్సన్. ఐ వర్క్డ్ విత్ బన్నీ సార్. చాలా పెద్ద డిస్కషన్ ఉంటుంది దానికైతే. బన్నీ వైపు నాకు అంటే ఐ యూస్ హౌస్ బోర్ పెట్టడం వాళ్ళు అప్పుడు తీసారు సనాశక్తి బుద్ధి ఉంది అనమాట. సో ఆ డిస్కస్ చెప్పినప్పుడు సీఎస్ కాల్ మీద చెప్పరా ఏం చుమ్మా డిస్కస్, ఎందుకంటే మేము అప్పుడు బద్రీనాథ్ అట్ సైడ్ నార్త్ లో షూట్ చేసినప్పుడు అండ్ ఓన్లీ హిందీ వచ్చిన పర్సన్ నేనే. సో మేము రోడ్ల మీద తిరగాలి ఉండే, నువ్వు చెప్పినట్టు వెరీ చీగా సో నాకు మంచి అంటే తనంటే తెలిసిన తర్వాత ఇంకా ఎక్కువ నచ్చుతాడు అన్నమాట. యు నో హిమ్, హీఈస్ మోర్ లైకబుల్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నేను సాంగ్ షూట్ చేశాను, నేను సాంగ్ షూట్ ఏవేవో చేశాను నా పర్సనల్ సినిమాల్లో. దెన్ వెన్ ఐ సీ హిమ్ కదా నాకు అనిపిస్తుంది అంకమ్మ, నేను 3 రోజులు సాంగ్ షూట్ చేస్తే మోకాలు అంతా ఏదో నొప్పి వచ్చేసాయి. ఏ పర్సన్ లైక్ హిమ్, హీ డస్ ఫ్లోర్స్ డాన్స్, హీ డస్ సూపర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ డాన్స్. అప్పుడు అనుకున్నా నేను ఓకే, సో ఇలా ఎలా అయితే సీన్ ప్రాక్టీస్ చేశాడో సాంగ్ కూడా అంత ప్రాక్టీస్ చేస్తారేమో. ఐ డెంట్ సీ హిస్ సాంగ్ పర్ఫార్మెన్స్, బట్ సినిమాలో అయితే చూసాను, డైరెక్ట్గా చూడలా, యాక్టింగ్ అయితే చూసా, హీస్ ఆల్వేస్ వర్కింగ్. ఊరికే రావు అవార్డ్స్, హీ గాట్ అన్ అవార్డ్ ఫర్ దాట్, హీ గాట్ అన్ అవార్డ్ ఫర్ హిస్ passion for his like you know dedication towards the role. I really admire him after working with him. You hit me very hard with that word, like baal achinta ani cheppadi kontha mandi dooram nunchi true daggara nunchi adi actually chaala great, kontha dooram nunchi manu nestaru al daggara kelli vaalu parichayam gaane abba mana vil advise chesam kaani this man is completely
లైక్ ఐ నెవర్ ఇట్స్ నాట్ లైక్ ఐ లైక్ హిమ్ నాట్ లైక్ హిమ్ అంటే అలా ఏం లేదు. ఇప్పుడు క్యాజువల్ గా కొంతమంది ఉంటారు హీరోలు, ఆ సినిమా చూస్తాం అంతే మనం హీరోలు కాబట్టి. బట్ ఆఫ్టర్ వర్కింగ్ విత్ బన్నీ గారు, ఆఫ్టర్ సీయింగ్ హిస్ వర్క్ స్టైల్, ఆఫ్టర్ అంటే హీస్ హిమ్సెల్ఫ్, హీ నెవర్ హ్యాడ్ టు టాక్ టు మీ, తనేమి నాతో మాట్లాడి తనేమి, బట్ యు నో ఇట్స్ సో లైకబుల్ బికాస్ ఆఫ్ హిస్ ప్యాషన్ టువర్డ్స్ వర్క్. ఇంత డెడికేటెడ్ ఆ ఇంత, ఆఫ్టర్ దట్ ఐ బిక్ లైక్ ఐ థింక్ ఐ టుక్ హిమ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్, లైక్ ఓ ఇలా చేయాలి కదా, ఇలా చేస్తే బాగుంటుంది అని. ఈజ్ హార్డ్ వర్కింగ్. సరే, నెవర్ ఎండింగ్ టేల్ స్టోరీ ఆయన గురించి మాట్లాడుతున్నాం కదా. ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్, బ్యూటిఫుల్ అండ్ విషింగ్ యు గ్రేట్ సక్సెస్. థాంక్యూ సో మచ్.